హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ ప్రశాంత్ నీల్ ఇంత పెద్ద మాట అన్నాడా నాకు ఫస్ట్ ఎన్టీఆర్ దాని తర్వాత యష్ ఆఖరనే ప్రభాస్ అని చెప్పేశాడంట కంగారు పడకండి అంటే ఇదేదో పెద్ద కాంట్రవర్సీ విషయం కాదు కానీ సో యాక్చువల్లీ ప్రశాంత్ నీల్ చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో బిజీ బిజీగా దేవరతో బిజీగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ సో ఆఫ్టర్ వార్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్తో సినిమా తీయబోతున్నాడు అన్న విషయం మనకు తెలుసు బట్ సలార్ అనేది ఇంతకు ముందే వచ్చింది కదా ప్రభాస్తో చేసినటువంటి సినిమా మరి ఇప్పుడు ఎన్టీఆర్ ఎందుకు ముందు అనేటటువంటి క్వశ్చనే కదా సో ఇందుకే విషయం ఏంటంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఇప్పటికే మనం కానీ చూసుకున్నట్లయితే కేజీఎఫ్ లాంటి ఒక సపరేట్ ఒక వర్షన్ క్రియేట్ చేశాడు సినిమా ఇండస్ట్రీ అప్పటి నుంచి మేబీ ఇలా కూడా సినిమాలు జనాలు ఆదరిస్తారా అనే లెవెల్లోకి తీసుకొచ్చినటువంటి సినిమా అనమాట సో కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ టూ రావడం జరిగింది దాని తర్వాత మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్నతో సలార్ లాంటి సూపర్ హిట్ ఇచ్చి మొత్తం మీద సినిమా అంటే ఇది కటోటి వాడకం అంటే ఇది అన్న విధంగా అయితే సినిమాను చూపించారు సో మొత్తానికి ఈ కేజీఎఫ్ సినిమాకి సంబంధించిన సీక్వెల్ ఉంది అండ్ సలార్కి సంబంధించినటువంటి సౌరంగ పర్వం కూడా అంటే సలార్ టూ కూడా తీయాల్సినటువంటి ఛాన్స్ ఉంది బట్ ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ నోటివెంట్ వచ్చినటువంటి మాట ఏంటంటే నెక్స్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్తోనే సినిమా తీస్తాను సో ఆఫ్టర్ దాని తర్వాత మిగతా సినిమాల గురించి ఆలోచిస్తానని చెప్పడం జరిగింది సో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడాను దేవరా సక్సెస్ ని ఎంజాయ్ చేసే లోపే వార్ సినిమా షూటింగ్స్ లో చాలా బిజీగా ఉన్నారు సో ఆ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ప్రశాంత్ నీల్ తో ఒక మాస్ ఓరియంటెడ్ మూవీతో తీయబోతున్నారు అనమాట సో ప్రశాంత్ నీల్ చెప్పిన విషయం ఏంటంటే ఫస్ట్ నేను తారక్ తో సినిమా తీయబోతాను అండ్ ప్రభాస్ ని వెంటనే నేను సలార్ టూ తీసే ఛాన్స్ లేదు కానీ కేజీఎఫ్ త్రీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను లైక్ నేను ఎన్టీఆర్ గారి సినిమా తర్వాత నేను యష్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను అండ్ ఆఫ్టర్ దట్ దాని తర్వాతే సలార్ టూ ని ప్లాన్ చేసుకుంటాను అన్నారు సో ఇంతకు కారణం లేకపోలేదు ఎందుకు సలార్ లేటు అంటే ఒక పక్క ప్రభాస్ గారు కూడా బిజీ సో ఇప్పటికే మారుతి డైరెక్షన్ వస్తున్నటువంటి రాజాసాబ్ కావచ్చు దాని తర్వాత స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ వస్తున్న స్పిరిట్ కావచ్చు అండ్ అంతేకాకుండా హను రాఘోపతి డైరెక్షన్ రాబోతున్నటువంటి ఫౌజీ కావచ్చు సో ఈ సినిమాలన్నీ కూడా ఆయనకు ఒక లైనప్లో ఉన్నాయి సో అందువల్ల ఏంటంటే ప్రశాంత్ నీల్ కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారంట సో ఫస్ట్ ఎన్టీఆర్ దాని తర్వాత కేజీఎఫ్ త్రీని స్టార్ట్ చేస్తారంట అండ్ ఆఫ్టర్ దాని తర్వాతనే సలార్ సెకండ్ పార్ట్ని అయితే తీయబోతానని ప్రశాంత్ నీల్ చెప్పడం జరిగింది బట్ దీనికి సంబంధించినటువంటి విషయాన్ని కాస్త క్రిస్పీగా ఈ విధంగా చెప్తున్నాను సో మీకు ఇటువంటి మరిన్ని అప్డేట్స్ ఈ విధంగానే స్పైసీగా కావాలనుకుంటే మాత్రం వెంటనే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్